టీఎస్పీసీ ఆందోళన చేస్తున్నారన్న బీజేవైఎం రాష్ట్ర అధ్యక్షుడు భానుప్రకాష్ ని అరెస్ట్ చేశారు పోలీసులు. నగరంలోని అన్ని పోలీస్ స్టేషన్లలో తిప్పారు. నాంపల్లిలో అరెస్ట్ చేసిన పోలీసుల ముందు బోయినపల్లి పోలీస్ స్టేషన్ కు తరలించారు. అక్కడి నుంచి బొల్లారం పిఎస్ కు తీసుకెళ్లారు. అక్కడి నుంచి మళ్ళీ షామీర్పేట తరలించడంతో బీజేవైఎం కార్యకర్తలు ఆందోళనకు గురయ్యారు. హక్కింపేట వద్ద పోలీసు వాహనాన్ని రోడ్డుపై అడ్డగించారు. బీజేవైఎం కార్యకర్తలు తనను ఇప్పటికే 4 పిఎస్లు తిప్పారని ఆందోళన వ్యక్తం చేశారు. భానుప్రకాష్ బీజేవైఎం రాష్ట్ర అధ్యక్షుడు భానుప్రకాష్ రెడ్డి అక్రమ అరెస్టుపై ముఖ్యమంత్రి కేసీఆర్ ఐజీ ప్రభాకర్ రావు నిప్పులు చెరిగారు. రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్ భానుప్రకాష్ రెడ్డిపై చేయి పడితే ముఖ్యమంత్రికి భయం ఏంటో చూపిస్తామని హెచ్చరించారు. బేషరతుగా భానుప్రకాష్ ను వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేశారు. పీవీ ఘాట్ విషయంలో గతంలో వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన ఎంఐఎం అధినేత అసద్పై మరోసారి బండి సంజయ్ నిప్పులు చెరిగారు. కేసీఆర్ ను త్వరలో జైలుకు పంపడం ఖాయమని హెచ్చరించారు. జైలు 30కి పోయించారు.